రెండో పాయింట్ రాజకీయంగా కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయి సమాజాన్ని డివైడ్ చేసేటువంటి ఒక విషపూరితమైనటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతా ఉన్నాయి విచ్ ఇస్ నాట్ డిజైరబుల్ ఫర్ దిస్ కంట్రీ ఇప్పటికే దేశం ఒక నిర్ణయానికి వచ్చింది క్లియర్ గా చాలా క్లియర్ గా సాంకేతికంగా మనం గెలిచినామని అనుకోవచ్చు గతంలో జరిగిన విలేకరుల సమావేశంలో కూడా నేను స్పష్టంగా చెప్పినా उत्तर प्रदेश में इन जगे एन बीजेपी बल तीन गत मूड पन्े राष्ट्र में इप्ड रेल याब परम चालावर तग्ना सीट अब याबाई सीट तग्नाई दे संकेंतम बीजेपी आलोच अट्लागे उत्तराखंड गत याबाई सीटे इप्ड नलब सीट पड़ पथि दिगजारी पंजाब नीचे रैत आक्रोशम ये रूप में वेबड़द अखंड तरीम कटे ఈ రకంగా బీజేపీ పరిస్థితి దిగజారిపోతా ఉంది ఇది స్పష్టమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది అదే పద్ధతులలో చాలా క్లియర్ గా దేశం ఒక నిర్ణయానికి వచ్చింది ఎందుకంటే 8 సంవత్సరాలు గడిచిపోయింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి ఏదైనా మంచి పని చేయాలంటే దేశానికి ఏదైనా కొత్తగా ఏర్పాటు చేయాలంటే నవీన పద్ధతిలో అద్భుతమైన ఆవిష్కరణలు జరగాలంటే 8 సంవత్సరాలు చాలా ఎక్కువ సమయం ఆల్మోస్ట్ 80% టైం టూ టర్మ్స్ లో నైపింది వీళ్ళు ఏమీ చేయరనే తెలిపింది వీళ్ళు ఎందుకంటే ఒకటి ఒకటి కొత్త ప్రాజెక్ట్ కట్టలే ఈ దేశంలో ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టలే ఇట్స్ ఏ హార్డ్ ఫ్యాక్ట్ నౌ కంట్రీ ఇస్ కమింగ్ టు ఏ డిసిషన్ దట్ దిస్ బ్యాచ్ షుడ్ గో ఈ దేశం బాగుపడాలంటే కొత్తదనం రావాలంటే దేశం అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే ఈ ప్రభుత్వం పోవాలని ఒక నిర్ణయానికి వచ్చింది ఆ రకంగా దేశంలో ఫలితాలు కూడా కనబడతా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు చేసింది ఏమీ లేదని తెలిసిపోయింది గతనే మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది యూపీఏ గవర్నమెంట్ బాగలేదని తీసేసి బీజేపీ పార్టీకి అధికారం ఇస్తే అంతకన్నా అద్వానమైన పరిస్థితులు ఇప్పుడు దాపరించలే ఆ రోజు ఉన్నదానికంటే పరిస్థితులు అన్ని రంగాలలో దిగజారిపోయింది ఒకటి రంగం రెండు రంగాలు కాదు జీడీపీ 8% గ్రోత్ ఉన్నటువంటిది ఆ రోజు యూపీఏలో ఇప్పుడు 9% కో 10% కో పోవాల్సింది 6% పడిపోయింది అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేటు అప్పుడు 5.2 4.7 ఆ ప్రాంతంలో ఉంటే ఇప్పుడు 7.4 కు పోయింది డిసెంబర్ 2020 కది 9.3 కు పోయిందని చెప్పి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి కేంద్రం లెక్కలు చెప్తా ఉన్నాయి అంటే నిరుద్యోగిత రేటు బాగా పెరిగిపోయింది అట్లానే ఈ ప్రభుత్వం కూడా తన పనితనం చూపెట్టింది ఎందుకంటే రెండు మూడు విషయాలు మనకు స్పష్టంగా కనబడతాయి మాకు ఇంతే వస్తది మాకు ఇంతకన్నా ఎక్కువ రాదని వాళ్ళు బయట పెట్టుకున్నారు ఈ 8 సంవత్సరాల పరిపాలన కాలంలో ఇప్పుడు మేము ఇదే మేము చేయగలిగేది మా ప్రతిభకి ఇంతే మా విత్తుపత్తికి ఇంతే మా సామర్థ్యంకి ఇంతే అనేది వాళ్ళు చెప్పుకున్నారు దేశానికి వాళ్ళ ఆచరణ ద్వారానే బయటపడ్డది ఎందుకంటే 8 సంవత్సరాలలో కొత్త ప్రాజెక్ట్ కడితే మనకు తెలుస్తుంది మనందరికీ కూడా కొత్త ఫ్యాక్టరీ పెట్టినా మనందరికీ తెలుస్తది ఎక్కడ లేదు అది లేకపోగా ఉన్నాయని కూడా అమ్మేసే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా చాలా చౌకగా కారు చౌకగా తమ దాబదారులకు కట్టబడుతున్నారనేటువంటి మాట వస్తూ ఉంది రెండో ఏమైపోయింది పాపులర్లీ ప్రజలకు రెండు విషయాలు వచ్చినాయి కొత్త నినాదాలు అయితే డిమానిటైజేషన్ లేకపోతే మానిటైజేషన్ అయితే డిమానిటైజేషన్ ద్వారా లేకపోతే మానిటైజేషన్ గ్రామ పంచాయతీలు కూడా కుదువెట్టుకోవాలని చెప్పిరు వీళ్ళు మీ గ్రామాల అభివృద్ధి చేసుకోవాలంటే గ్రామ పంచాయతీలు కూడా మానిటైజేషన్ చేసుకోండి పంచాయతీరాజ్ అసెట్స్ ఊర్లలో ఉన్న ఆస్తులు కూడా మానిటైజ్ చేసుకోమన్నారు ఆ విధంగా పోతా ఉంది ఇంకో బాధ